హలో మరి, టీడీపీలో మహానాడులో కొంతమంది కొజ్జాలం డీ కొడుకులు మిస్ అయ్యారు. ఏడా నారాయణ కాలేజీలో లంబడీ కొడక నారాయణ చెత్త లంబడీ కొడక పార్టీని సంకనాకించిన ఎదవ, ఈ ఎదవను ఎంకరేజ్ చేసిన టీడీపీ అగ్రజులు టీడీపీ నాయకులు ఎక్కడున్నారు? ఈ పనికి మాలి చెత్తముండా కొడుకు ఇప్పుడు ఏం సంకనాకుతున్నాడు? ఈ బిజినెస్ మ్యాన్ లంబడీ కొడుకులను ఎందుకు పార్టీలోకి తీసుకొచ్చారు? మహానాళ్ళు అడగలేనివన్నీ ఇప్పుడు అడుగుతున్నాను. ఒక్కొక్క లంబడీ కొడుకు, ఒక్కొక్క నాయకుడు లంబడీ కొడుకు నాకు సమాధానం చెప్పండి. ఈ చెత్తముండా కొడుకైన మున్సిపల్ మినిస్టర్ అయ్యి ఉండి నా ల్యాండ్ సెటిల్ చేయలేని ఈ పనికి మాలిన చెత్త లంబడీ కొడుకు కొజ్జానా కొడుకు ఏమైపోయాడు ఇప్పుడు? ఈ నారాయణ గారు ఏరా నారాయణ గారు సంకనాకి చచ్చిపోయిన కొజ్జా ఎదవా, నీకు స్టూడెంట్లు కావాలరా, జాయినింగ్లు కావాలరా, దీని మీద కావాలరా? ఇలాంటి లంబడీ కొడుకుల్ని పార్టీల్లో తెచ్చి పదవులు ఇచ్చి మినిస్టర్ని చేసి మేము మా కొజ్జా నాయకులను అనాలి. మహానాళ్ళు అడగాల్సినవి జగన్ రెడ్డిని కాదు, టీడీపీలో జరిగిన బొక్కల్ని, టీడీపీలో కార్యకర్తలను సంకనాకిచ్చిన చెత్త ముండా కొడుకుల్ని, టీడీపీ కార్యకర్తల్ని 2004 నుంచి 2014 లాగా నాలాంటి కార్యకర్తలు లక్షలు తగలేసుకొని ఆస్తులు తగలేసుకొని మీ గురించి కష్టపడినాక 2014లోనే మీరు తర్వాత నుంచి పార్టీని పట్టించుకోలేని కొజ్జా లంబడి కొడుకులైన నాయకుల్లారా, చెత్త ముండా కొడుకుల్లారా, ఎస్ చిల్లామెన్ టీడీపీ ఆక్రోషం ఆక్రందన. స్టీల్ ప్లాంట్ ఎదురుగా 7 ఎకరాలు, 14వ అగనంపూడి బ్రిడ్జ్ దగ్గర, 14లో పార్టీ రాగానే న్యాయం జరుగుద్ది అనుకున్నాను. కార్యకర్తల్ని ఎంగుడిపే పార్టీ టీడీపీ పార్టీ, ఏరా కార్యకర్తలకు ఇంకా న్యాయం చేయరా? ఇప్పటికి మాట్లాడారా? ఎవరెవరితో మాట్లాడరా? నా కొడుకల్లారా టీడీపీ నా కొడుకల్లారా? టీడీపీలో కార్యకర్త నిజం, నాయకుడు అబద్ధం. కార్యకర్త నిజం, నాయకుడు అబద్ధం. మహానాళ్ళలో చెత్తముండా కొడుకులైన నాయకులకి చెప్పు తీసి కొట్టండి. ఎంతసేపు అచ్చెన్నే రావాలి, లోకేష్ రావాలి, చంద్రబాబే రావాలి. మిస్టర్ చంద్రబాబు లోకేష్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు అధికారం కోసం పోకులాడుతున్నారు తప్ప కార్యకర్తలకు ఇప్పటికే దగ్గర అవట్లా. జగన్ రెడ్డిని సైడ్కి దొబ్బి మీ పార్టీని, మన పార్టీ అనే కార్యకర్తల్ని ఆలోచించకుండా డబ్బున్న బిజినెస్ మ్యాన్లకి, కోట్లు ఖర్చు పెట్టే దొంగ ముండా కొడుకులకి టికెట్లు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. పత్తిపాటి పుల్లారావు గారు, ఇంకెవడో డెల్టా గారు, సాలూరు దేవు, ఇంకెవరో చిరంజీవులు, ఇలాంటి ముసలి రాజకీయాలు చేసే 100 మంది ఉన్న నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ డిలీట్ చేయకపోతే నాలాంటి వాళ్ళందరూ డిలీట్ అవుతాం. మేం కావాలో వాళ్ళు కావాలో తేల్చుకోండి.